జిల్లా బికోడూరు మండలంలో హౌసింగ్ ఓటీఎస్పై మాట్లాడుతున్న సీసీ ధనుంజయ 1983 నుండి హౌసింగ్ మంజూరైన లబ్ధిదారుల వివరాలు ఓటీఎస్కి ఇవ్వడమైనది. ఈ పేర్లు గల సభ్యులకు ఓటీఎస్ చేసుకోమని సభ్యులతో మాట్లాడడం జరిగింది. హౌసింగ్ కార్పొరేషన్ ద్వారా రుణం మరియు ప్రభుత్వం నుండి కొంత సబ్సిడీతో గృహం మంజూరైనది. హౌసింగ్ లోను మన ఇంటి పత్రాలు తనఖా పెట్టుకొని హౌసింగ్ కార్పొరేషన్ లోన్లు మంజూరు చేస్తున్నారు. ఈ లోన్లు మొత్తం ఎంత ఉన్నా ఒకేసారి 10,000 చెల్లిస్తే ప్రభుత్వం ఓటీఎస్ ద్వారా ఆ రుణంను మాఫీ చేసి శాశ్వతంగా మీ పేరు మీద రిజిస్ట్రేషన్ చేసిస్తారని తెలిపారు. ఈ కార్యక్రమంలో సీసీ ధనుంజయ, వివోఏలు జి సావిత్రి, నాగూర్ భాష, సిహెచ్ సుమలత, ఎం రామచంద్రయ్య, జె గురువయ్య, సిహెచ్ సావిత్రి, నాగవేణి మరియు చంద్రుడు పాల్గొన్నారు. పేరుతో మనం మన ఇల్లు వాళ్ళ పేరుతో ఉంటుంది, వాళ్ళ దగ్గర ఉంటుంది. ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఎంతైనా వడ్డీ ఉండని ఎంతైనా అసలు ఉండని అని మన గవర్నమెంట్ ఏం చెప్పిందంటే 10,000 రూపాయల డబ్బులు మనం కట్టి మన వాళ్ళ చేతుల్లోంచి మన ఇల్లును మనం తీసుకుని రిజిస్ట్రేషన్ చేపిస్తుంది. ఇప్పుడు గవర్నమెంట్ 10,000 రూపాయలతో ఆ హౌసింగ్ లోన్ తీరుస్తూ ఒకేసారి 10,000 కట్టే మన పేరుతో మనకు ఉన్నటువంటి ఇల్లును మన పేరుతో రిజిస్టర్ చేస్తుంది. ఇప్పుడు రిజిస్టర్ చేయడం వల్ల ఉపయోగాలు మీ అందరూ తెలుసు. ఒక స్కూటర్ తీసుకున్నా తర్వాత లేదా ఒక ట్రాక్టర్ కొన్నా లేదా పొలం కొన్నా రిజిస్టర్ ఉన్నటువంటి వస్తువుకు రిజిస్టర్ లేని వస్తువుకు తేడా అనేది మీ అందరికీ తెలిసిన విషయమే. కాబట్టి మీరు ఇది మంచి అవకాశమే వాస్తవంగా ఎత్తుకుంటే, కానీ దానికి సంబంధించినటువంటి 10,000 సమకూర్చుకోవడానికి మనకు ఇప్పుడు ఏముంది అని అట్లా ఇట్లా అంటున్నారు. అది అన్నీ కూడా ఒకసారి గుర్తుపెట్టుకొని దాని యొక్క ఉపయోగం చాలా దండిగా ఉంది. కాబట్టి మనం అప్పు తీసుకొచ్చుకోవడమా లేకపోతే ఎక్కడైనా మనకు ఉన్నటువంటి వనరుల్లో ఏదైనా ఉపయోగించుకొని మన ఇల్లును మనం స్వాధీనం చేసుకొని మనం రిజిస్టర్ చేసుకుంటే ఒకవేళ రేపు ఏదైనా అవసరం పడినప్పుడు మనము ఏదైనా మన ఇంటి అవసరాలకో లేకపోతే మన పిల్లలకు చదువుకు పాటికి అవసరం పడినా కూడా దాని మీద ఆ రిజిస్ట్రేషన్ ఉంటుంది. కాబట్టి ఆ ఇంటి మీద కూడా ఆ లోన్లు ఇస్తారు. ఇప్పుడు టౌన్లలో ఇస్తున్నారు. ఎట్లా ఇస్తున్నారు? రిజిస్ట్రేషన్ ఉన్నటువంటి ఇల్లు కానీ ఉంటే ఆ యొక్క మార్కెట్ వాల్యూని బట్టి అక్కడ మనకు ఇస్తున్నారు. అదేవిధంగా మన గ్రామంలో రిజిస్ట్రేషన్ ఉన్నటువంటి ఇల్లు కానీ ఉంటే దానికి కూడా మనకు అవసరం ఉన్నప్పుడు మనము ఆ యొక్క రిజిస్ట్రేషన్ జిరాక్స్ పెట్టి మనం లోన్ తీసుకొచ్చుకోవచ్చు. ఇది దీని యొక్క అవకాశం ఉంది. కాబట్టి మీరు ఖచ్చితంగా ప్రతి ఒక్కరు మీకు వచ్చినటువంటి పేర్లు ఇప్పుడు 1983 నుంచి సుమారుగా ప్రతి ఒక్క కుటుంబానికి ఇచ్చున్నారు లోన్లు హౌసింగ్. కానీ అందరికీ కూడా పేర్లు రాలా, విత్తవారీగా వస్తాయి. మన పేర్లు ముందు వచ్చినాయంటే మనం అదృష్టవంతులమని ఒక లెక్కగా చెప్పుకోవాలా. కాబట్టి దయవుంచి మీరు అందరూ కూడా ఈ యొక్క